నందమూరి వారి కుటుంబంలో వివాహ వేడుక జరిగింది. ఉపరాష్ట్రపతి అటెండ్ అయ్యారు, లేకపోతే మంత్రులు అటెండ్ అయ్యారు, వీళ్ళు అటెండ్ అయ్యారు. దీంట్లో ఆ సందర్భంగా పత్రికలన్నీ రాసినటువంటి వార్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారును చంద్రబాబు గారు కలుసుకున్నారన్నటువంటిది అది హైలైట్ చేశారు. ఇక్కడ మనకి పత్రికలు ఇదివరకు ఏంటంటే సూక్ష్మాలు వెతికేటప్పుడు ఒక రకంగా ఫంక్షన్స్ అని ఫంక్షన్గా బట్టి ఇచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ పొలిటికల్ కాన్సెప్ట్. ఓకే, గుడ్, దాంట్లో రాజకీయం తీసాం. పెళ్ళిళ్ళప్పుడు అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అటెండ్ అవుతారు, బంధువర్గంతో పాటు స్నేహవర్గం. ఆ కోణంలో దగ్గుబాటి గారును ఇద్దరు తోడళ్ళు అక్కడ కలవడం అనేది కామన్, అది నందమూరి వారి ఇంట పెళ్లి సందడి అయినప్పుడు. కానీ దాన్ని హైలైట్ చేశారు. అంటే అక్కడ జర్నలిజం విలువ కంటే కూడా ఏదో విచిత్రమైనటువంటి, ఓకే బాగుంది. మరి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎందుకు రాలేదు? నందమూరి కుటుంబమేనా? నందమూరి తారక రామారావు ఆయన పేరు, జూనియర్ అని మనం పిలుచుకుంటున్నాం. ఆ నందమూరి తారక రామారావు గారి పేరే కదా పెట్టింది జూనియర్ ఎన్టీఆర్కి, నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన నందమూరి కుటుంబమే కదా, ఎందుకు పిలవలేదు? రెండవది, ఆయన పార్టీకి కావాలా అంటే పార్టీ ఇప్పుడైతే వద్దంటున్నారు, ఇంతకుముందు అయితే ఆయన చేత 2009 ప్రచారం కూడా చేపించారు. చివరికి కుటుంబ ఫంక్షన్స్కి ఆయన్ని ఎందుకు పిలవరు, వాళ్ళ అమ్మని ఎందుకు పిలవరు, ఎందుకు అటెండ్ గారు? పిలిస్తే అటెండ్ కాలేదా, పిలవనే పిలవరు? అంటే ఏ విధమైన వాల్యూ ఇస్తున్నారు? ఇది ఇక్కడ అసలు పాయింట్ ఏంటి? అది నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఇంటి అని పిలిచారా పిలవలేదా? పిలవలేదు. ఎందుకు పిలవట్లేదు? ఇప్పటికి కూడా తను పోనీ శాంతం ఫస్ట్ నుంచి అట్లాగే ఉన్నారా? లేదే. ఇప్పుడు నందమూరి సుహాసిని అని పేరు పెట్టారు, చుండ్రు సుహాసిని కాదు, నందమూరి హరికృష్ణ గారు అమ్మాయి. మరి ఏ కోణంలో నుంచి తను రాజకీయంగా అవసరమైనప్పుడు నందమూరి హరికృష్ణ గారు అమ్మాయి కావచ్చు, నందమూరి హరికృష్ణ గారు రాజకీయంగా అవసరమైనప్పుడు కావాల్సి వచ్చి, నందమూరి తారక రామారావు అవసరమైనప్పుడు కావాల్సి వచ్చి, అవసరం లేనప్పుడు మెయిన్ నందమూరి తారక రామారావే అమ్మాయిలు పిచ్చోడయ్యాడు, నందమూరి హరికృష్ణ ఏమో బుర్రలేనోడయ్యాడు, నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినేమో పార్టీ ద్రోహ అయిపోయాడు, నందమూరి సుహాసిని అవసరమైనప్పుడు నాయకురాలైంది, వీడప్పుడు లేదు. ఇది వింత.